వెల్కమ్ టు నన్నమ్మస్ కిచెన్. ఈరోజు మేము పచ్చి కొబ్బరి పప్పుల పొడి వేసేసి మిరపకాయలు చేస్తూ ఉన్నాము. నింపేవి దానికి కావలసినవి మిరపకాయలు, ఎర్రగడ్డలు, పచ్చి కొబ్బరి, పప్పుల పొడి, తెల్లపాయలు, ఉప్పు, చక్కెర, జీలకర్ర. చక్కెర వేసుకోకుంటే టేస్ట్ ఉండదు, కొంచెం తగ్గించుకోవచ్చు, వేస్తేనే కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసేసేయాలా. ఇప్పుడు అంతా మిక్సీకి వేసేసినాము. ఇది పచ్చి కొబ్బరి పప్పులు అన్నీ చూపెట్టినాం కదా. ఇవి మిరపకాయలు ఉన్నాయి కదా, అవన్నీ ఇట్లా పిన్నీస్ తీసుకొని ఇట్లా చేసుకోవాలి. పిన్ను తీసుకొని ఇట్లా అంటే వస్తాయి. మీకు కారం వద్దు అనుకుంటే ఇత్తనాలు తీసేసుకొచ్చి, ఇవేం కారం లేవు. ఇట్లా అవన్నీ చేసేసుకొని ఇట్లా నింపేసేసేయాలన్నీ. పాలోని కూడా చేసేస్తా. ఇట్లా అన్నీ ఇట్లా నింపేసేయాల. ఇవి మన పక్క తక్కువ తింటారు, కుప్పం పక్క ఎక్కువ చేస్తారు. మా వాళ్ళు వచ్చింటే ఇట్లా బాగుంటాయంటే చేవిస్తూ ఉన్నాము. బాగుంటే ఈసారి మీరు కూడా చేసుకోండి, చూపిస్తూ ఉన్నాం కదా. ఇది పై మీద దప్ప ముందు పెట్టినాము, ఆయిల్ పెట్టేస్తా ఉన్నాము. ఇప్పుడు ఆయిల్ వేస్తూ ఉన్నాము. ఆవాలు జీలకర్ర, జీలకర్ర ఇదైతే ఉంది, ఆవాలు జీలకర్ర. ఇవన్నీ మిరపకాయలన్నీ ఇట్లా పెట్టేసాడు. ఇట్లా పెట్టేస్తే చిన్నగా మొగ్గుతాయి. కొంచెము ఇట్లా తిప్పేస్తే అన్నీ మొగ్గుతాయి. ఇట్లా చిన్న మూత పెట్టేసి 5 నిమిషాలు పెట్టేది. ఇవన్నీ మొగ్గేసినాయి, కొద్దిగా మొగ్గేస్తే అయిపోతుంది. ఇవి పచ్చి కొబ్బరి, ఇవి పచ్చి కొబ్బరి పప్పులు వేసింటాం కదా, పచ్చి కొబ్బరి మిరపకాయలు అంటాము. ఇవి చిన్న మంట మీద పెట్టుకోవాలా, మళ్ళీ అప్పుడప్పుడు ఇట్లా కదిలేస్తూ ఉండాల. తినడానికి చాలా బాగుంటాయి, చేసి చూసుకోండి. థ్యాంక్స్.